పెన్నెల పాఠము నేపథ్యం హిరణ్యకశపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును సాయం సమయాన్ని చంద్రోదయాన్ని కవి వర్ణించాడు రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపచేసిన చేసిన సూర్యుడు ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసుర నాయకుడైన హిరణ్యకశపుడు సహింపడేమో అన్నట్లుగా నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు తదనంతరము ప్రకృతిలో వచ్చిన మార్పులను రమణీయంగా వర్ణించారు వెన్నెల పాఠం కావ్య ప్రక్రియకి చెందింది కావ్యము వర్ణన ప్రధానంగా సాగుతుంది ప్రస్తుత పాఠ్యాంశము ఎర్రన నృసింహపురాణము తృతీయ ఆశ్వాసములోనిది కవి పరిచయం కవి ఎర్రన కాలం పద్నాలుగో శతాబ్దం బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు రచనలు నిర్సిహపురాణము మహాభారతంలోని అరణ్యపర్వశేషము ఇను అసమాన తేజు కనుగొని కనుగుని చూడగా జనదరు అల్ప తేజునను చాట్పున చంచల తారకాఘన వనజాతలోచనము గ్రొక్కున మేళనం చేసే పద్మిని ప్రతిభక్తి సత్వమున గురి దానపమ్మనన్ భావం సాటి లేని కాంతితో ప్రకాశించే సూర్యుని చూసినట్లు తక్కువ కాంతితో ప్రకాశించే ఇతరులను చూడడానికి ఇష్టపడనట్లు తొమ్మిదిల వంటి కనుదామర్లను వెంటనే పద్మిని మూసుకుంది సూర్యాస్తమయం కాగానే పద్మం ముడుచుకుందని అర్థం పతిభక్తికి తానే ఆదర్శమన్ ఆదర్శమన్నట్లుంది పద్మం ప్రతిపదార్థం అసమాన తేజు అసమానమైన కాంతిగల ప్లస్ ఇంద్రున్ పగటికి రాజైన ఇనున్ సూర్యుని కనున్ ప్లస్ కనుమాట్కిన్ చూచిన విధంగా పద్మిని పద్మము అల్పతేజుని తక్కువ కాంతి గల వరుణ్ ఇతను చూడగన్ ప్లస్ చనదు చూడలేదు అను అనునట్టి చాట్పునన్ విధముగా పతిభక్తి భర్త ఎందలి భక్తి యొక్క సత్వమున బలమునందు మేలిమికి గొప్పదనానికి గురి లక్ష్యము తాను పొమ్ము ప్లస్ అనన్ తానే పోవునట్లు చంచల కదులుతున్న బృంగ తుమ్మిదల యొక్క తారక నక్షత్రములనడి ఘన గొప్పదైన నవజాతలోచనము తామల వంటి కనులను గ్రక్కున వెంటనే మేళనము కన్ను మూయటను వంద చేసను ఈ విధంగా ప్రతిపదార్థాన్ని ఒక సమన్వయ క్రమంతో రాసుకుని చివరికి దాని యొక్క భావం అర్థవంతంగా వచ్చేటట్లుగా ప్రతిపదార్థాన్ని మనం వరుసగా రాసుకోవలసినటువంటి కాలమన్ గర్వపు సూత్రధారి జతనం బున దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపక నిశాసతికెత్తిన కొత్త తోపు బేందరయన నొప్పే సాధ్య నవధీదితి పశ్చిమ దిక్ తటం బునన్ ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం సురిచిర అంటే చాలా అందమైన తారక చుక్కలు అని కుసుమ పూలచే శోభి మనోగ్నమైన నవహ ఆకాశమనే భూమిన్ రంగస్థలంపై కాలము ప్లస్ అను కాలము అనే గరువపు గొప్ప సూత్రధారి సూత్రధారి అంటే దర్శకుడు జతనంబున ప్రయత్నపూర్వకంగా దిక్పతి కోటి దిక్పాలకుల సమూహము ముందటన్ ముందు సరసము ప్లస్ కాన్ చక్కగా నటింపగా నాట్యం చేయడానికి సిద్ధపడిన రాత్రి అనే స్త్రీకి ఎత్తిన నిలిపినటువంటి క్రొత్తదైన తోపున ఎర్రని పెను ప్లస్ తెర పెద్ద తెర అనన్ అన్నట్టుగా పశ్చిమ దిక్ ప్లస్ తటంబునన్ పడమటి తీరములోని పడమటి దిక్కున సాంధ్య సంజకు సంబంధించిన నవధీతి కొత్త వెలుగు ఒప్పెన్ ప్రకాశించినది దీనికి భావం ప్రకాశించే చుక్కల పూలతో అలంకరించబడిన ఆకాశం అనే రంగస్థలం మీద కాలమనే సూత్రధారి ప్రయత్నం వల్ల దిక్పాలకుల సమూహం ముందు నిశాసతి సరసంగా నటిస్తూ ఉంది ఆ సమయంలో పశ్చిమ దిశ తీరములోని కొత్త కాంతి ఆమెకు అడ్డుగా ఎత్తిన ఒక విధమైన ఎర్రని తెరలాగా అలరారుతూ ఉంది ఇక్కడ నిసాసతి అటే రాత్రి అని స్త్రి అర్థం దశలను కొమ్మలు అతి దీర్ఘంబులైన కరంబులన్ గంగనూది నిక్కి రజనీశ్వరుడు పేర్చున్ ఆకాశమను పేరి భూర్హము కాంత నిరంతర తరకాల సత్కుశుమ చయంబుకోయటో కోయటకొకో అనన్బ్రాకే సముత్కృతి భావం దిక్కులని కొమ్మలతో వెలుగులేని చుక్కలనే పూలతో పెద్ద చెట్టులాగా కనిపిస్తున్నది ఆకాశం తన పొడవైన చేతులతో ఆ పూలను అందుకునేందుక అన్నట్లు చంద్రుడు విజృంభించాడు ఇప్పుడు వెన్నెల పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని పరిశీలిద్దాం సూర్యాస్తమైంది పద్మం ముడుచుకుంది పడమట సంధ్యారాగం కాంతి కనపడింది చీకటి బాగా పెరిగి దిక్కులు భూమి ఆకాశాలు కలిసిపోయి కాటికి నింపిన బరినిలాగా విశ్వం కనిపించింది చంద్రుడు ఉదహించాడు వెన్నెళ్ళ ప్రవాహం పాల సముద్రంలా పొంగి ఆకాశాన్ని ముంతెత్తింది చంద్రబింబం ఆ పాల సముద్రంలో గుండ్రంగా చుట్టుకున్న ఆదిశేషుడి శయ్యలా చంద్రుడిలోని మచ్చ ఆ శయ్యి మధ్యన ఉన్న విష్ణువులా కనపడింది ఆ వెన్నెలలో కలువల రేకులు విచ్చుకున్నాయి కలువ పూలలో తేనెల పొంగి కెరటాలుగా విజృంభించాయి తుమ్మిదలు చేస్తూ పూల పరిమళాలు బయలుదేరాయి చంద్రకాంత శిల వానలతో చకోరాల రెక్కల స్పర్శలతో స్త్రీల చిరునవ్వుల కాంతులతో అతిశయించి డిక్కులన్నింటినీ ముంచెత్తి వెన్నెల సముద్రంలా వ్యాపించింది ఆ వెన్నెల అనే సముద్రం సముద్రపు నీటి నుండి చంద్రుడు ఆవిష్కరించాడు ఆ విధంగా అందంగా గంభీరంగా నిండుగా చంద్రుని వెన్నెల వ్యాపించిందని ఈ పాఠ్యాంశానికి సారాంశము ఇంకా భాషాంశాల్లో మొదటిగా నానార్థాలు ఒకటి వెళ్ళి అంటే ప్రవాహం తెలుపు పరంపర కుండలి అంటే పాము నెమలి గుండ్రన్నది నెట్టబడుచు అంటే ఉప్పొంగు రోమాంచితమగు విజృంభించు అనేటువంటి నానార్థాలుగా మనం పరిశీలించవచ్చు ఇక పర్యా గురించి చూద్దాము ఒకటి చాట్పు అంటే పోలిక రీతి విధం వెళ్ళి అంటే ప్రవాహము వెల్లు వెల్లువ ప్రోతస్సు కైరవం కలువ ఉత్పలం కువలయము కౌమిది అంటే బెన్నీల చంద్రిక జ్యోత్స్న చంద్రుడు అంటే సుధాకరుడు రజనీకరుడు జాబిలి తమస్సు అంటే చీకటి అంధకారము తిమిరము ఈ పదాలు మనం పర్య పదాలుగా చెప్పుకోవచ్చు ఈ పాఠానికి సంబంధించి ఇప్పుడు ప్రకృతి వికృతి గురించి చెప్పుకుందాం ఒకటి సంధ్య అంటే సంధే సంధ్య దిశ దశ ధర్మం ధమ్మం రాతిరి రాతిరి రేతిరి నిస నిసి గర్వం గర్వం జతనము యత్నము చంద్రుడు చంద్రుడు